Hey, hello guys, welcome to Crazy by Narender channel. Iros video chesindante meek last varaku chusane meek ardham aitadi endukante Narender aithe enni saalu cheppina gaani ostaledu. Police vallu anta manche cheppiru iddaru manchi undur ani cheppesi aina gaani ayana inakutta malla poyindu asalu ఇంటికి రావాలని ఆయనకైతే అస్సలు లేదు, నన్ను ఒక్కదాన్ని వదిలేయాలని చెప్పేసి ఆయన ఇట్లా వేస్తున్నాను నాకు అర్థమైంది. వాళ్ళ ఇంటికన్నా వచ్చిండేమో అని చెప్పేసి వాళ్ళ మమ్మీకి అయితే ఫోన్ చేసా. మా అత్తమ్మకు ఫోన్ చేసి అయితే చెప్తా ఆయన ఇంటికి వచ్చిండా లేకపోతే ఎక్కడుండు అని తెలుసుకుందాము. వీడియో అయితే చూడండి, మీకే అర్థమవుతుంది ఆయన గురించి. హలో అత్తమ్మా. పాపి బాగున్నా? బాగున్నా. వచ్చిందా నరేందర్? రాలేదు, వస్తే ఆడికే వస్తాడు. ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఆయన ఇక్కడికి వస్తలేడు, అందుకే నీకు ఫోన్ చేసిన. ఆడికన్నా వచ్చిండేమో అని. అసలు ఏంది ఆ వీడియో లేని మీ కథ ఏంది? అసలు ఏమైంది? గొడవ ఎందుకు వచ్చింది అసలు మీకు? చూసినావు కదా నువ్వే, ఊళ్ళరా కొంచెం ఆయిల్ పడ్డందుకు మీతో ఎంతమందికి చెప్పిండా? అంతమందికి చెప్పిండు. నాకు ఎంత కోపం రావాలి, అయినా సరే నాదే తప్పు అని చెప్పేసి నేను ఊకుంటే, ఇక్కడికి వచ్చినాక నేను వైజాగ్ పోతున్నా, నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది అది అని చెప్పేసి నన్ను ఒక్కదాన్ని వదిలేసి పోయిండు. మళ్ళా చిన్న విషయానికి మరి అసలు పోయినా గానీ ఇంట్లో అసలు పోలీస్ స్టేషన్ అని నాకు డౌట్ వస్తుంది. అసలు నాకే కాదు చాలా మందికి వస్తుంది, నాకు ఫోన్ చేస్తారు. ఏమైంది అసలు గొడవ అలాది అని నాకు ఫోన్ చేస్తారు అందరు. గొడవ ఏం లేదు అత్తమ్మా, గిత్త చిన్న నాన్నకి ఆయన అంత పెద్దగా వేసుకుంటుండు. ఆయన నన్ను వదిలేద్దామన్న థాట్ లో ఇవన్నీ వేసుండు. ఆయన వదిలేద్దామని గిట్ల వేసుకురా పెళ్లి మీరు పెద్దలు ఎదిరించి. అట్లా కాదు, ఇప్పుడు ఆ చిన్న ఆయిల్ పడ్డందుకే ఆయన ఇంతగానం చేస్తుండు. లేకపోతే ఇవంతా ఎందుకు చేస్తుండే? నేను వైజాగ్ పోతున్నా అని చెప్పేసి నేను ఏదో ఆయన జోకులన్నీ చాలా వేసాడు. నార్మల్ గా ఆయన చాలా సార్లు కూడా అంటాడు నేను డ్యూటీ వేసలేను అది అని చెప్పేసి. నేను అన్న వరకు ఆయన కోపం వచ్చి ఆయన ఫోన్ రాగానే ఆయన వైజాగ్ పోయిండు. పోయినాక మళ్ళీ 2 డేస్ కానీ అట్లా ఫోన్ కూడా చేయలేదు, అందుకే నేను వీడియోస్ చేసిన. వీడియోస్ చేసిన మరి కొన్ని రోజులు ఆల్ట్ అయిపోతుండే కదా మరి మాకు. నేను ఒక్కదాని మేము ఫోన్ చేసి ఇవన్నీ కన్వీన్ చేసే వాళ్ళం అంతలే. నువ్వు కేసు పెట్ట నీకెందుకు పోయి నువ్వు అసలు కేసు ఎందుకు పెట్టినావు? ఇల్లు లేని వాడు కేసు పెట్టినందుకే ఇంకా వాడిని కోపం వచ్చి వస్తలేడేమో. నేను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా అయినా వస్తలేడు. అలా చిట్టి అలా చెల్లెలని ఉంది వీడు. ఆమె ఫోన్ చేస్తేనే ఆమె ఫోన్ లేపుతుండు, కానీ అసలు నేను ఎన్నిసార్లు చేసినా అసలు లిఫ్ట్ చేస్తేనే లిఫ్ట్ చేసలేడు. నాకు ఇంకెంత కోపం రావాలి? ఆమె వద్దు నాకు, ఆమె ఏమన్నా వేసుకొని ఆమె ఎక్కడన్నా పోని అని ఇంకా గౌరవంగా మాట్లాడింది. కాబట్టి నేను కేసు కాడికి పోయినా, అరే మారుతాడేమో ఇంటికి వస్తాడేమో అని చెప్పేసి నేను అట్లా కేసు పెట్టిన. ఏమో మరి ఇంకా వాడేమో కేసు పెట్టింది నన్ను ఇట్లా చేసిందని. వాడు ఇంకా వానికి ముందే చాలా కోపం ఎక్కువ వానికి. నేను ఆ కోపం ఎక్కువ అని చెప్పేసి నేను తక్కువ వేసుకో తక్కువ వేసో ఇది ప్రతి తాన పనికిరాదని చాలా సార్లు చెప్పిన. ఆయన అట్లనే వేస్తున్నా ఆయన ఇప్పుడు నాదే తప్పన్నట్టు వేస్తుండు మొత్తము. సరే నాదే తప్ప అని చెప్పి నేను ఇంటికి రా ఇద్దరం కలుసుందాము, ఇద్దరం కలుసుంటేనే ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు వస్తారు అని చెప్పేసి నేను చెప్తే నాకు అవసరం లేదు, మీ ఓళ్ళు వద్దు నాకు, నువ్వు వద్దు, ఎక్కడన్నావో ఏమైనా వేసుకో అన్నట్టు మాట్లాడుతుండు. ఇప్పుడు పెళ్లి చేసుకొని మీరు 1 సంవత్సరం కూడా కాలి, 6 నెలలకే ఇళ్ళు పెట్టుకుంటే ఇప్పుడు మీ వీడియోస్ చూసి చాలా మంది అబ్బా పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకుని కూడా ఇంత పంచుకుంటారు వీళ్ళు, అసలు ఇంతవరకు ఎంత బాగా చూసుకుంటుండ్రు పప్పిని అని. కొంచెం లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి కూడా కొంచెం ఎవరన్నా దగ్గర అమ్మ చేసుకోవచ్చు పర్లేదు అనుకోవచ్చు. కొంతమంది చేసుకొని విడిపోయే వాళ్ళు ఎమ్మటే 1-2 నెలలకే గొడవలు వస్తా ఉంటాయి. మీరు 6 నెలలు మంచిగా ఉండి అందరికి కొంచెం అబ్బా లవ్ మ్యారేజ్ అంటే బాగానే ఉంటుంటుందని మిమ్మల్ని చూసి ఇంకోరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనే ఫీలింగ్ లో ఉంటది. చేసుకున్నాక కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకవేళ మిమ్మల్ని చూసి మీ వీడియోని చూసి అరే లవ్ మ్యారేజ్ మనం వద్దు వద్దు అంటడం కానీ చేసుకున్న వాళ్ళు కూడా బాగానే మంచిగానే చూసుకుంటారు మంచిగానే బతికి చూపిస్తారు అని కొంతమంది పేరెంట్స్ కూడా మీ వీడియోని చూసి నమ్మకం కలుగుతుంది. కానీ మీరు ఇట్లా కొట్లాడుకుంటుంటే ఇంకోసారి లవ్ మ్యారేజ్ అంటే పేరెంట్స్ కూడా ఒప్పుకోరు, కొంతమంది లవర్స్ కూడా పెళ్లి కూడా చేసుకోరు.
ఆయన ఇక్కడికి వస్తే అయిపోతుంది కదా, ఆయన ఇక్కడికి వస్తే మంచిగా ఉందామనే చెప్తున్నా నేను. ఇక్కడికి వస్తలేడు, మీ ఇంటికి వస్తలేడు, అసలు ఏం ఇక్కడ ఎక్కడ పోతుండో ఏం చేస్తుండో నాకేం అర్థమైతలేదు. ఫోన్ చేసానేమో నెంబరే బ్లాక్ లో పెట్టుకుండు, మధ్యలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తుంటేనేమో అక్కడనే వారిపోయిండు. సరే ఇక్కడికి వస్తే అయిపోతుండే కదా, నేను ఏమని అంటున్నాను ఆయనని. ఏమంటలేవు కానీ ఇట్లా ఎందుకు చేస్తుండో మరి, నేను కూడా ఫోన్ చేసి అడగలేదు, మరి నేను చేస్తే కూడా కట్ చేసిండు, మాట్లాడతలేడు. సరే ఎందుకు కట్ చేస్తుండో, బిజీగా ఉండే అనుకుని మా పనిలో మేముంటాం, మా బిజీలా మీరేమో ఇదంతా అవుతుంది. నేను కూడా సరిగ్గా చూడలేదు, నేను ఒకటే వీడియో చూసిన బిజీ ఉండి చూడలేదు. ఫోన్ చేసి నేను మాట్లాడతా, ఒకరోజు మాట్లాడదాం, ఎందుకు వస్తుందో మీకు కూడా అర్థమవుతలేదు నాకు. ఆయన వస్తానన్నా మాట్లాడడానికి వస్తుంది, ఆయన అందరి నెంబర్లు ఫోన్ లో బ్లాక్ లో పెట్టుకుని ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయకుండా ఇట్లనే చేస్తే మనం ఏం చేయడానికి వస్తుంది చెప్పు. నువ్వేమో ఫోన్ చేసి వచ్చిందా వచ్చిందా అని నువ్వు అడుగుతావు, నేను ఏం చెప్పాలి? నేను ఒక్కదాని ఉంటున్నాడు, ఈ రూమ్ ఎట్లుంది, ఇక్కడ అడవిలు ఉన్నట్టుంది, నైట్ టైం నేను ఒక్కదాని ఉండనిక నాకు భయం అవుతుంది. ఇట్లనే వదిలేసి పోయిండు అమ్మ. వీడియో చూసిన కాడ నుంచి అదికే వచ్చినా వచ్చినా రాలేదా అని నా టెన్షన్ నాకే ఉంది, అదే ఉంది అవుతుంది. నేనేమో మామూలుగా వచ్చిందాకనే లొలి పెట్టుకునేమో వస్తాడేమో అని అనుకున్నా, కానీ ఇన్ని రోజులు దాకా రాకుండా ఉంటే నువ్వు కూడా కొంచెం చూసేది ఉండే, కేసు పెట్టేది లేకపోయి ఉండే, అని కేసు పెట్టినా కాబట్టి మనకి ఇంకా మండినట్టుంది. నేను కేసు ఎందుకు పెట్టినా అంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. నువ్వేమైనా చేసుకోపో, నువ్వు ఇంటికి ఎవరినైనా తెచ్చుకోపో, ఇంటికి ఎవరో ఉండి తెచ్చుకుంటున్నావు నేను లేనందుకు, అట్లా గలీజ్ గలీజ్ గా మాట్లాడే వరకు నాకు కోపం వచ్చింది. ఇంకా నేను ఇప్పుడు ఈయన ఒక్కదాన్ని నన్ను ఒక్కదాన్ని విడిచిపెట్టి పోయినందుకు నేను మా ఇంటికి పోలేను. ఇప్పుడు నేను ఎక్కడ పోవాలి చెప్పు. అందుకే నేను కేసు అన్నా పెడితేనేమో వస్తాడన్నా అని చెప్పేసి నేను కేసు పెట్టినా, కేసు పెడతా అని కూడా చెప్పిన నేను. కేసు అన్నా పెట్టుకో, నువ్వు ఏమన్నా వేసుకో అన్నట్టు మాట్లాడుతున్నా ఆయన. అంటే ఎడిగిపోతావు, నువ్వు ఎడిగిపోతావు అని ఆయన చెప్పాడు. కానీ మరి ఏమైందో ఒక రోజు మాట్లాడాలి, మరి మాట్లాడినాక ఆయనకి అంత కోపం ఎందుకు వస్తుంది, ఇంతగా మనం ఇల్లు ఇచ్చి పెట్టిపోయేటట్టు మరి కిందకే వేసుకున్నావరా పెళ్లి పిల్లని ఇచ్చి పెట్టిపోతాను కానీ అడుగుతా మరి ఏమంటాడో, మరి నీ గురించి ఆయన ఏం చెప్తాడో, నీ తప్ప ఆయన తప్ప అనేది కూర్చొని మాట్లాడితే అర్థమవుతుంది ఈ విషయాలన్నీ. అది మాట్లాడదామంటే ఆయన వస్తానే కదా మాట్లాడేది, ఎన్ని ఎవ్వరు ఏం చెప్పినా ఆయన వింటలేడు. ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటుండే మన లాస్ట్కి, నా లైఫ్ ఇప్పుడు ఇంకా ఆగమైంది, మొత్తం ఆగం చేశాడు ఇంకా నా లైఫ్. ఆయన కోసం మా ఫ్యామిలీ వాళ్ళని వదిలేసి వస్తే ఇట్లా చేస్తుండ ఆయన మొత్తము. నేను ఏదో పెద్ద తప్పులు చేసినట్టు చేస్తుండ ఆయన ఈ చిన్న దాంట్లకే. తప్పు చేసిన వాళ్ళు ఏం కాదు, ఇంకా ఆయనకి అదే నచ్చినట్టుంది, ఇంటి కాడ కూర్చుంటున్నావు నువ్వు, ఏం పని పోతలేవు, డ్యూటీ పోతలేవు, ఓన్లీ వీడియో చేసుకుంటే ఉంటున్నావు ఇంట్లో అని అన్నావు కదా, ఇక వాడికి అదే నచ్చనట్టలేదు. నేనే ఒక్కసారి అన్నా, ఒక్కసారి ఆయన ఎన్ని ఎన్ని మాటలు అంటాడు జోక్ గా, నేను కూడా గిట్లనే ఒక్కసారి ఒక మాట అంటే ఇంత పెద్ద దానికి తీసుకురావాలి నాకు ఇంత అత్త దానికి. సరే ఆయన డ్యూటీకి పోయిండు, డ్యూటీకి పోయినాక కూడా ఫోన్ చేయాలి ఏం చేస్తున్నావు. ఒక ఇంతకుముందు ఒక డ్యూటీకి వస్తుంటే అలా పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వదిలేసిపోయేది, ఇప్పుడు కూడా అట్లే వదిలేసిపోయినంటే నేను వీడియోలు తీయకపోతుండేనేమో, నాకు ఒక్కదాని ఉన్నాను ఫీలింగ్ రాకపోతుండే. మరి అట్లనన్నా చేయాలిగా, ఇట్లా మీరు కొంచెం ఎవరైనా ఒకటి తగ్గాలి, ఇక తగ్గకుంటే ఎట్లా ఇట్లా సరే సారీ పర్సెంట్ అట్లా అతను. ఎన్నిసార్లు చెప్పినా ఆయన అట్లనే చేస్తుండు. పోలీసు వాళ్ళేమో మీకు ఆయన మళ్ళా ఇంటికి రాకపోతే, మళ్ళీ ఆయన నువ్వు చెప్పిన మాట వినకపోతే, మీరు మంచిగా ఉండకపోతే మీ ఫ్యామిలీ వారిని క్లియర్ కాబట్టి నేను మళ్ళీ వస్తా, మీ నువ్వు ఫోన్ చెయ్యి మేము ఆయనకు చెప్తాము అని చెప్పినట్టు కూడా చెప్పిర్రు. కానీ నేనే ఆయన వస్తాడేమో ఆ ఈడికే కొట్టినందుకు ఫీల్ అయ్యిందని చెప్పేసి నేను మళ్ళీ పోలీసు వాళ్ళకి కూడా ఫోన్ చేయలేదు. ఇప్పుడు కేసు గుర్తుపెట్టేసినావా, అట్నే ఉందా? అట్లనే ఉంది. సరే ఇప్పుడు మెసేజ్ ఫోన్ మొత్తమే అన్నిట్లలా బ్లాక్ చేసుకుండు, వేరే వాళ్ళ ఫోన్ తోటి కూడా చేసిన నేను, అయినా రెస్పాన్స్ అస్సలు ఇస్తలేడు ఆయన. సరే మరి నువ్వు ఊరికి రా, మరి అక్కడ ఒక్కదాన్ని ఎందుకుంటావు, ఊరికి వచ్చి ఇక్కడికి రా, ఇక్కడికి. నాకు ఈ నుంచి రావడానికి తెలియదు, అందుకే నేను రాలేదు, లేకపోతే ఎప్పుడో వస్తున్నాయి. ఆ రోజు ఆయిల్ పడ్డప్పుడే నేను ఇట్లా నేను డ్యూటీకి పోతా అట్లా ఇట్లా అని చెప్పిన ఉంటే నేను ఆన్నే ఉంటుండే, నేను ఇక్కడ ఎందుకు వస్తుండే? మీరైనా ఒకరు కోపం వచ్చినా ఒకరు తగ్గాలి, సారీ చెప్పుకోవాలి. ఇప్పటికైనా ఇక సరే ఇప్పటిసారి అట్లా కాకుండా చూసుకోరు, నిర్మలంగా ఉండుర్రి, ఊక పెళ్లి చేసుకొని మంచిగా ఉండాలని ఇట్లా రోజులు పెట్టుకోకరు. జర ఒకరు కోపం వచ్చినా కానీ ఒకరు కొంచెం సర్దుకుపోవాలి.
అవును కానీ ఆయన నేను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కానీ ఆయన అస్సలు వస్తలేడు. ఇప్పటి నుంచి అన్నా మంచిగా ఉందాం ఆయన ఏం చెప్పినా కానీ అసలు ఆయన ఏం, ఇప్పుడు మధ్యలో చాలా కోపాలు వస్తాయి. అప్పుడన్నా నేను ఏం అనొద్దని చెప్పేసి అట్లా అనుకుంటే ఆయన అసలే వస్తలేడు ఇప్పుడు ఇంటికి. ఆడికొస్తలేడు, ఈడికొస్తలేడు. ఎందుకంటే ఇప్పుడు డ్యూటీ మీద ఉన్నాడు కాబట్టి డ్యూటీ అయిపోయింది. డ్యూటీ అయిపోయింది, ఆయన వచ్చిండు కూడా. అసలు ఎందుకు ఏం చేస్తాడే మా లాస్ట్ కు వచ్చే వరకు. వాళ్ళ మైండ్ లో మరి ఎట్లుంది, ఇంకా వాళ్ళని ఫోన్ చేసి మరి మాట్లాడాలి, ఇక ఎవరితోనైనా ఫోన్ చేపించి మాట్లాడాలి. అందరి నెంబర్ బ్లాక్ లో పెట్టినా ఇంకా ఎవరిదైనా అందరూ పెట్టారు కదా, చేసి మాట్లాడి పిలిపించి మాట్లాడదాం. మరి నేను తప్పుందా ఆయన తప్పుందా ఎవరిదైనా బయటపడతారు. మాట్లాడిద్దాము, పిలువు. ఎందుకంటే నేను ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేసలేడు కాబట్టి నువ్వన్నా వేరే వాళ్ళతో అన్నా లిఫ్ట్ ఫోన్ లిఫ్ట్ చేసి అన్నట్టు చేసి మాట్లాడిపియ్యి. అందుకే చెప్తున్నా నేను, ఇప్పుడు మేమిద్దరం హ్యాపీ ఉంటేనే కదా మా ఫ్యామిలీ వాళ్ళు అనేది వస్తారు. ఇలా అసలే ఈయన ఇప్పుడు నువ్వు వద్దన్న ఫీలింగ్ లా మాట్లాడుతురు. వద్దానంగానే అయిపోదు కదా, చేసుకున్నప్పుడు వద్దానంగానే ఏమైపోదు అది, కోపం లేదో అనుకున్నారేమో కానీ. నీకు వీడాకలు ఇస్తా అవి ఇస్తా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు, అందుకే నేను పోలీస్ స్టేషన్ కాడికి పోవాల్సి వచ్చింది. పోలీస్ స్టేషన్ పోయేది లేకుంటే పప్పి నువ్వు ఆయనకి ఇక అక్కడనే కోపం వచ్చింది. ఇంత చేస్తే పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టినని మనకి అందుకే కోపం వచ్చినట్టుంది. లేదు లేకుంటే కొంచెం ఆలోచించేది ఉండే నువ్వు. ఇప్పటికైనా సరే కేసు కొట్టేపిస్తా, అయినా కానీ ఆయన వస్తలేడు. ఆయన ఏదో ఒకటి నా దిక్కు మంచి ఉందాము అని చెప్పేసి మేము మంచి ఉన్న టైంలో కొట్టేసా, ఆయన అసలే వస్తలేడు. కాదు కేసు నువ్వు జస్ట్ మీరు తిట్టుకున్నారు, తిట్టుకుంటే ఆయన అడిగిపోయిండు. ఇప్పుడు నన్ను ఇక్కడ ఒక్కదాన్ని ఇచ్చిపెట్టి పోయిండు, పెళ్లి చేసుకొని ఇంకో దాంతో తిరుగుతుండు, అట్లా ఇట్లా అనుకుంటే నేను టార్చర్లు పెడితే కేసు పెట్టాలి. ఆయన అట్లనే చేసిండు, అట్లా కాదత్తమ్మా. ఇప్పుడు ఆయన నేను బయటకు పోయి నేను వేరే వాళ్ళ దగ్గర ఉంటా అట్ల ఇట్లా అని మాట్లాడినందుకే నాకు ఇంకా మస్తు కోపం వచ్చింది. నేను చిన్నదానికి చిన్న ఆయిల్ పడ్డందుకు నేను కేసు పెట్టలేదు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు, నా లైఫ్ ఆగం చేయనిక నువ్వు వచ్చినావు, మీ ఫ్యామిలీ వాళ్ళని వదిలేసి ఎవరు రామన్నాను నిన్ను అట్లని కథలు బాగా గలీజ్ గలీజ్గా మాట్లాడినందుకే నేను కేసు పెట్టిన. ఆయన ఇక్కడికి వస్తాడేమో మారతాడేమో ఇద్దరు మంచిగా ఉందామని చెప్పేసి నేను అనుకుంటే ఆయన ఇంకా ఉల్టా చేస్తుండు, కానీ మంచిగా అయితే అస్సలు ఏం చేస్తలేడు. ఆయన మామూలుగా ఇట్లా మాట్లాడరు కానీ ఎందుకు మాట్లాడుతున్నారు అదే అర్థమవుతుంది. సరే మరి పిలిపించినాక తెలుస్తుంది, పిలిపించి పిలిపి నువ్వు చాలా ఈగో ఎక్కువ వాడికి, అందుకనే ఇట్లా కేసు పెట్టమని మొత్తం రాకుంటే వచ్చిండేమో అనుకుంటున్నాను. సరే మొన్న ఫోన్ చేసిన కాడ నుంచి ఇట్లా వస్తాడు అత్తమ్మ వస్తాడు అత్తమ్మ నువ్వు ఫోన్ చేస్తే నాకు ఇక అప్పుడు నేను కూడా ఫోన్ చేస్తే నాకు ఎత్తలేడు. సరే ఆయన ఒకవేళ ఇప్పుడు కూడా నువ్వు చెప్పినాక నువ్వు ఎవరితోనైనా ఫోన్ చెప్పేసి అన్నావు అయినా రాలేదనుకో, లాస్ట్ కు మళ్ళా పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేయమని చెప్పిరుగా. నేను మళ్ళా చేసా, ఈయన ఇట్లా చేసిన అనుకో, నేను మళ్ళా చేసా, ఆయన వచ్చి ఇద్దరం కలిసి ఉంటేనేమో నేను ఏం చేయను ఇంకా వాళ్ళకి ఫోను. ఇప్పుడు నాకు ఎవరు రాని ఎప్పు, ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు వస్తేనన్నా ఏం కాదు, నేను అక్కడ పోనికనన్నా వస్తుంది వాళ్ళు మాట్లాడితే. ఇప్పుడు వాళ్ళు ఇజ్జత్ తీసినట్టు అవుతుంది, వీడికే వచ్చేసి చాలా ఇజ్జత్ తీసిన వాళ్ళది. ఇప్పుడన్నా మంచిగా ఉండి పేరన్నా నిలబెడదామని అనుకుంటే ఈయననేమో మొత్తమే అట్లా చేస్తుండు. ఏం కాదు ఏం కాదు, అన్ని కరెక్ట్ అయిపోతాయి అని సర్దుకుపోతాయి కానీ మీరైతే ఇంక ఎక్కువ ఏం చేయకూడదు, సైలెంట్గా ఉంటారు. నేను వాళ్ళని పిలిచి వేరే వాళ్ళతో ఫోన్ చేపించి పిలిపించి మాట్లాడతా, మాట్లాడినాక అంతా ఓకే అయిపోతుంది. నువ్వేం తొందర ఏం అడగకు, జర నేను ఫోన్ చేసి నీకు నేను మళ్ళీ ఫోన్ చేస్తా, లేకపోతే నువ్వు సప్పుడప్ట వీడికి వచ్చేసి వీళ్ళకు. సరే అన్న అయితే విలిపి అన్న, విలిపియకపోతే నేనైతే మళ్ళా పోలీస్ స్టేషన్ పోవాల్సి వస్తుంది. ఆయనకు నువ్వు చెప్పు ఫోన్లో. ఓకే అనుకుంటే ఇంకా మళ్ళీ ఇంకా పెద్దగా అవుతుంది, నేను మాట్లాడుతుంటాను కదా నేను మాట్లాడతా, పిలిపించి మాట్లాడతా. సరే సరే మరి జాగ్రత్త, నువ్వు అయితే తింటున్నావా? తిన్నా. ఆయన ఇదే గురించి ఆలోచిస్తున్నా, గేట్ సౌండ్ కాగానే ఆయననేమో అనుకుంటున్నా, పోతున్నా ఊకే చూస్తున్నా, ఆయన వస్తేనే వస్తలేడు ఎన్ని ఏం చేసినా కానీ.
ఏమా ఇప్పుడు అలా ఫస్ట్ టెన్షన్ ఏం పెట్టుకోకు, నువ్వు చాలా వండుకొని తిను, తినకు టట్నే ఉండకు. ముఖమాట చూడు ఎట్లయిందో, ఒకసారి చూసుకో నువ్వు జర ఎట్లా, నువ్వు కొంచెం నువ్వు అక్కడ ఆమె టెన్షన్, ఇక్కడ నువ్వు టెన్షన్, ఏందో ఏమయ్యేది. నేను మాట్లాడతలే, ఫోన్ చేసి మాట్లాడి పిలిపించి మాట్లాడతా, నువ్వు అయితే రా. సరే సరే మరి పిలిపి అని అయితే పిలిపి పిలిపిస్తా పిలిపిస్తా. అసలు వాళ్ళ అమ్మ చూడు అసలు ఎట్లా మాట్లాడుతుందో నాకు. ఒక్కొక్కసారి ఏమో వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఊకే ఏడుస్తుంది, మీ గీత కథ దానికి నువ్వు అంటే అలుగుతావు అంటే అలుగుతావు అంటే ఆయన చేసే దానికి నేను అట్లా చేస్తున్నా. ఒకవేళ ఇప్పుడు ఆయన వచ్చింది, ఇప్పుడు మత్తమ్మ పిలిపించింది అనుకో, ఆడ ఏం మాట్లాడతాడో చూసా, చూసినాక అది మంచిగా ఉందాము అట్లా ఇట్లా అనుకో, నేను పోలీస్ స్టేషన్ కాడికి అయితే పోను. ఒకవేళ ఆయన ఈసారి కూడా నిన్ను వదిలేస్తా అన్నట్టు అందరి ముందర కూడా అట్లనే మాట్లాడితే నేను మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోతా. చూడండి మీరు కూడా ఆయన ఎట్లా చేసాడో, ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నావు లాస్ట్ వరకు, నా లైఫ్ అయితే ఆగం చేద్దామని చూస్తుండు ఆయన. చూద్దాము ఆయన అయితే వస్తాడో రాదో.